ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటాన్స్ జట్టుతో గుజరాత్ సొంత మైదానమైన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో తలపడింది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ అవకాశాలు కనీసం ఎక్కడో ఒక మూల అయినా ఉండేవి. అలాంటి ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఘోరమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్లే ఆఫ్స్ రేసు నుండి సంపూర్ణంగా తప్పుకుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి ఐపీఎల్ 2023లో అధికారికంగా ప్లే ఆఫ్స్ కు అడుగుపెట్టిన మొదటి జట్టుగా గుజరాత్ నిలిచింది. ఈ మ్యాచ్ గెలుపుతో గుజరాత్ జట్టు 18 పాయింట్స్ సాధించింది. దీంతో గుజరాత్ జట్టు టాప్ 1 స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలిచి చెన్నై, ముంబై, లక్నో జట్లకు గట్టి షాక్ ఇచ్చింది. గుజరాత్ గనుక ఈ మ్యాచ్ అలానే తర్వాతి మ్యాచ్ ఓడిపోయి ఉంటే ఈ మూడు జట్లకు టాప్ 1 స్థానం దక్కించుకునే అవకాశం కొద్దో గొప్ప ఉండేది. కానీ గుజరాత్ గెలవడంతో ఈ మూడు జట్లు కూడా టాప్ 1 స్థానాన్ని దక్కించుకోవడం అసాధ్యం. దీంతో ఇప్పుడు ప్లే ఆఫ్స్ లో ఉన్న మిగతా మూడు స్థానాలకు 4 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓటమికి 3 కారణాలు కనపడుతున్నాయి. మొదటిది, ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కు బుర్ర అసలు ఏమాత్రం లేదు అనే విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా ప్లేయింగ్ 11 సెలక్షన్ అత్యంత దారుణంగా ఉంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ లో క్లాస్ ఎన్ తప్ప ఏ ఒక్కరూ నిలకడగా ఆడడం లేదు. ఇటువంటప్పుడు గ్లేన్ ఫిలిప్స్ ను జట్టు నుండి తప్పించి ఇద్దరు విదేశీ ఫాస్ట్ బౌలర్లను తీసుకోవడం వెనుక గేమ్ ప్లాన్ ఎవరికీ అర్థం కావడం లేదు. ఆ ప్లేయింగ్ 11 చూసినప్పుడే ఎస్ఆర్హెచ్ ఓడిపోతుంది అని అర్థమైంది. ఈ మ్యాచ్ లో గనక ఫిలిప్స్ ఉండి ఉంటే ఎస్ఆర్హెచ్ కు గెలిచే అవకాశం ఉండేది. కార్తీక్ త్యాగి ఒకే ఒక మ్యాచ్ లో ఆడే అవకాశం ఇచ్చారు. అదే మార్కో జాన్సన్ కు మాత్రం పరుగులు ధారాళంగా సమర్పించుకున్న అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. రెండవది, ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ ఈ రోజు చాలా నాసిరకంగా ఉంది. సులభమైన క్యాచ్లు వదిలేయడం, రన్అట్లు మిస్ చేయడంతో గుజరాత్ జట్టు భారీ స్కోరు సాధించగలిగింది. హైదరాబాద్ జట్టు గనక ఫీల్డింగ్ లో మరికొంత చాకచక్యంగా వ్యవహరించి ఉంటే గుజరాత్ మరింత తక్కువ స్కోరు చేసి ఉండేది. మూడవది, మార్కరంపై కెప్టెన్సీ ఒత్తిడి విపరీతంగా కనపడుతోంది. ఆ ఒత్తిడి కారణంగానే అతడి బ్యాటింగ్ దెబ్బతింది. ఆ విషయాన్ని పక్కన పెడితే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లలో హెన్రిక్ క్లాసెన్ మినహా రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ తో పాటు మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ కూడా నిలకడగా రాణించడం లేదు. రాహుల్ త్రిపాఠి ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ సీజన్ లో ఎస్ఆర్హెచ్ ఓటములను ఆ జట్టు బ్యాట్స్మెన్ ప్రధాన కారణమని చెప్పాలి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన 2 ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడేవారికి బాగా సహకరిస్తుందన్న ఆలోచనతో హైదరాబాద్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే గుజరాత్ టైటాన్స్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ అసాధారణ బ్యాటింగ్ చేసి హైదరాబాద్ అంచనాలను తలకిందులు చేశాడు. మిగిలిన బ్యాట్స్మెన్ అంతా విఫలమైన చోట సాయి సుదర్శన్ తో కలిసి గుజరాత్ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. అంతేకాదు, ఐపీఎల్లో తన మొట్టమొదటి సెంచరీ మార్కును కూడా అందుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆదిలోని సూపర్ షాక్ ఇచ్చాడు హైదరాబాద్ జట్టు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. గిల్తో పాటు ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మరో ఓపెనర్ వృద్ధిమాన్ సహా పరుగుల ఖాతా తెరవకుండానే భువి బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. అటువంటి సమయంలో క్రీజులకు వచ్చిన సాయి సుదర్శన్ గిల్ కు చక్కటి సహకారం అందించాడు. అవకాశం ఉన్నప్పుడల్లా మంచి షాట్లు ఆడుతూ మిగతా సమయంలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ చక్కటి పాత్ర పోషించాడు. సహచరుడి నుంచి అందుతున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ గిల్ హైదరాబాద్ బౌలర్లపై రెచ్చిపోయాడు. అనవసరమైన షాట్ల జోలికి పోకుండా చాలా తెలివిగా బ్యాటింగ్ చేస్తూ బౌండరీల మోత మోగించాడు. చూస్తుండగానే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్ సెంచరీ వైపుగా పరుగులు తీశాడు. అద్భుతంగా సాగుతున్న 2 వికెట్ భాగస్వామ్యం అనూహ్యంగా 147 పరుగుల వద్ద ముగిసింది. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ చాలా చెత్తగా ఉంది. సాయి సుదర్శన్ ఇచ్చిన ఒక రన్అట్ అవకాశాన్ని వృధా చేసి 2 క్యాచ్లను నేలపాలు చేశారు. 36 బంతుల్లో 131 స్ట్రైక్ రేటుతో 47 పరుగులు చేసిన సాయి సుదర్శన్ ను మార్కో జాన్సన్ అవుట్ చేశాడు. అప్పటికి ఇంకా 6 ఓవర్లు మిగిలి ఉండడంతో ఓవర్ కి 10 పరుగులు చేసిన గుజరాత్ జట్టు 200 స్కోరు దాటుతుందని భావించారంతా. కానీ హైదరాబాద్ బౌలర్లు చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి గుజరాత్ దూకుడుకు బ్రేకులు వేశారు. 14 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 147 పరుగులు చేసిన గుజరాత్ జట్టు చివరి 6 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 41 పరుగులు మాత్రమే చేసింది. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ మరోసారి జూలు విదిలించి గుజరాత్ పతనాన్ని శాసించాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. గిల్ సరిగ్గా సెంచరీ మార్క్ అందుకోగానే 58 బంతులకు 175 స్ట్రైక్ రేట్తో 101 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మొదట 39 బంతుల్లో 77 పరుగులు చేసిన గిల్ ఆ తర్వాత 19 బంతుల్లో 24 పరుగులు చేశాడు. దీంతో గిల్ సెంచరీ కోసమే నెమ్మదిగా ఆడాడు అని కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ బౌలర్లో భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు తీయగా మార్కో జాన్సన్, ఫజల్ హక్ ఫరూకీ, నటరాజన్ 1 వికెట్ తీశారు. 190 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ జట్టు గెలవడం మాట అటుంచితే కనీసం పరువు కూడా కాపాడుకోలేకపోయారు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అందరూ పోటీ పడి పెవిలియన్ చేరారు.
వచ్చిన ప్రతి ఒక్కరూ బౌండరీను సిక్సరో కొట్టడం అవుట్ అయిపోవడం టార్గెట్ గా పెట్టుకున్నారు. ఓపెనర్ అన్మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, సన్వీర్ సింగ్, అబ్దుల్ సమాద్ ఇలా బ్యాట్స్మెన్ అందరూ సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమయ్యారు. కెప్టెన్ మార్క్ రమన్న ఆదుకుంటాడేమో అనుకుంటే అతను కూడా 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ సీజన్ ఐపీఎల్లో అత్యంత చెత్త బ్యాటింగ్ చేసిన జట్టుకి అవార్డు ఇస్తే అందులో ఎస్ఆర్హెచ్ కు ఖచ్చితంగా అవార్డు వస్తుంది. హెన్రిక్ క్లాసెన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడికి భువనేశ్వర్ కుమార్ అండగా నిలిచాడు. క్లాసెన్ ఈ మ్యాచ్ లో 44 బంతుల్లో 145 స్ట్రైక్ రేట్ తో 64 పరుగులు చేశాడు. క్లాసెన్ కు ఈ సీజన్ లో ఇది 2వ అర్ధ సెంచరీ. ఈ మ్యాచ్ లో క్లాసెన్ కు మరో ఎన్ లో ఏ ఒక్క ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ సహకారం అందించినా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గెలిచి ఉండేది. ఎస్ఆర్హెచ్ జట్టులో ఉన్న స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ల కంటే భువనేశ్వర్ కుమార్ బాగా బ్యాటింగ్ చేశాడు. భువనేశ్వర్ 26 బంతుల్లో 27 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. క్లాసెన్, భువనేశ్వర్ ఇద్దరూ కలిసి 8వ వికెట్ కు 68 పరుగులు జోడించడంతో ఎస్ఆర్హెచ్ ఈమాత్రం స్కోర్ అయినా సాధించగలిగింది, పరువు కాపాడుకుంది. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ లో 9 వికెట్లు నష్టపోయి 154 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక గుజరాత్ బౌలర్లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేసి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. 4 ఓవర్లు వేసిన షమీ 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ మోహిత్ శర్మ కూడా 4 ఓవర్లకు 28 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.